ఈటల రాజేందర్ జమున గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్గా చెప్పారు అరే నాయన ఆ భూములతో మాకు సంబంధం లేదు ఆ సర్వే నెంబర్తో మాకు సంబంధం లేదు ఆ పట్టాదారులు మేము కాదు అని చెప్పారు చెప్పినాక ఒక పిచ్చి కుక్క అయినటువంటి వానికే వాడు ఎమ్మెల్సీ ఇచ్చిండు వాడే పెద్ద దివానగాడు అంటే వానికి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఇంకా పెద్ద దివానగాడు వాడు కుక్క మురిగినట్టు మురిగి ఈటల రాజేందర్ ఫ్యామిలీని ఏదో చిన్నవి చేస్తా అని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి ఏదో వల్గర్గా మాట్లాడు ఆమె దాని తోలు అని చెప్పని మాట్లాడాడు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఓఏజేసిగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సందర్భంగా ఎందుకు అనంటే నీకు ఒక తల్లి ఉంది నీకు ఒక ఉంది మేము కూడా గట్లనే విమర్శిస్తాను ఊకుంటావా నీకు తల్లి ఉంది కదా మేము గట్ల అంటే అని ఊకుంటావా మహిళ ఎవరైనా మహిళ నీకైనా తల్లే నాకైనా తల్లే కాబట్టి నువ్వు రాజకీయంగా ఏదైనా విమర్శించాలనుకుంటే విమర్శించుకో ఆమె చాలా క్లియర్ అయి చెప్పింది మా తప్పు ఉంటే మేము ఒకరికి దానం చేసే చెయ్యి దానం చేసే గుణము మేము గనక ఎవరుదా గుంజుకొని ఉండి ఉంటే మేము ముక్కు నెలకి రాస్తామని చెప్పింది దాన్ని స్వీకరించు సవాల్ నువ్వు దాన్ని స్వీకరించి మీరు తప్పు చేసిన నిరూపించి ఆమెను ముక్కు నెలకు రాపి మేము మీరు తప్పు చేయలేరు మీరు ఒప్పు అని చెప్తే నువ్వు ముక్కు నెలకు రాయి అనే పిచ్చి పిచ్చి పేరేపణ చేయకు కౌశిక్ రెడ్డి నువ్వు క్రికెట్ ఆడుకునే బాల్ బచ్చగానివి నిమ్మలంగా క్రికెట్ ఆడుకో నిన్ను తీసుకొచ్చి కేసీఆర్ ఏదో ఆయనకు బాగా ఆయన పార్టీకి ఆయన రాజకీయానికి ఏదో బాగా లబ్ధి చేకూరుతుందని చెప్పి నిన్ను తీసుకొచ్చి నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేస్తే ఆయన పార్టీకి బొంగు ఒరిగింది కూడా ఏమీ లేదు ఉద్యమకారుల మీదికి కేసీఆర్ నైజం ఏంటంటే ఉద్యమకారుల మీదికి ఉద్యమ ద్రోవులను పూరిగొలుపుతుడు ఈటల రాయందర్ అంటే సూర్యుడు ఆయన మీద కౌశిక్ రెడ్డి లాంటివాడు ఉమ్మితే తిరిగి కౌశిక్ రెడ్డి మీద పడతాడు తప్ప ఈటల రాయందర్ మీద పడదనే సంగతి కౌశిక్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా నువ్వు ఈటల రాయందర్ అన్న ఫ్యామిలీకి క్షమాపణ బేసరతగా చెప్పాలి గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే నేను బొంద డిపాజిట్ కూడా రాలే నీకు నీకు గత్యంతరం లేక గతి లేకపోయి టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యి కేసీఆర్ కాళ్ళ మీద పడితే ఓ కుక్క మా దగ్గర పడుంటుందని చెప్పి నీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తప్ప నీది రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎలక్ట్ అయినవని కానే కాదు నిన్ను గవర్నర్ ఆరు నెలలు పెండింగ్లో పెట్టారు మరి ఎందుకు పెండింగ్లో పెట్టినట్టు కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం అందరూ కూడా అర్థం చేసుకోరు నీ పరిస్థితి గది ఇప్పటికైనా నువ్వు బేసరత్ కుటుంబానికి చెప్పకపోతే తన్ని అని చెప్పి కూడా ఓయ్ చేసి భారతీయ జనతా పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం నమస్కారం తెలంగాణ ప్రజలకు నా పేరు లక్ష్మీబై ఆంజలి ముద్రాజ్ ఉస్మా నుంచి రీసర్స్ కారల్ తెలంగాణ ముద్రాజ్ విద్యా సంఘం రాష్ట్ర అధ్యక్షుని నిన్నటి నుంచి టీవీ లోపల ఒకటే స్కోలింగ్ తెలంగాణ లోపల ప్రజాస్వామ్యానికి ఊపిరి వచ్చినటువంటి ఈటేల కుటుంబం పైన తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారులపైన అవాకులు చవాకులు పేలుస్తూ ఈ ప్రభుత్వం కానీ కౌశిక్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ తెలంగాణ ఉద్యమకారులపైన ఇట్లాంటి అక్రమ కేసులు ఇట్లాంటివి కుత్రలు కుత్రంతరాలు చేయడం వల్ల ఉద్యమకారులు భయపడరు తప్పకుండా తెలంగాణ సమాజం లోపల ఉద్యమకారులను కాపాడుకుంటాం ఉద్యమకారులను రక్షించుకుంటాం ఎక్కడైతే తెలంగాణ కోసం నాలుగు కోట్ల మంది నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోసం కొట్టటువంటి ఈటల రాజేంద్ర గారి కుటుంబం పైన వారి సత్యమైనటువంటి జమ్నా హెచరీస్ జమ్నా మేడం గారి పైన నువ్వు కౌశిక్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కుక్క ఎమ్మెల్సీగా ఉంటే నువ్వు ఒక ఆడపడుచుపైన ఒక తల్లి లాంటి ఒక అక్క లాంటి పైన నన్ను ఒక అయ్యా అమ్మకు పుట్టినటువంటి వ్యక్తిగా మరి ఏం మాట్లాడుతున్నావు అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతున్నావు కాబట్టి ఖబర్దార్ బిడ్డ నీ నాలుగు చీలుస్తాం బిడ్డ అది నాలుకైన తాటి మట్టన్న బిడ్డ అర్థం చేసుకో ప్రభుత్వం పెంచినట్టు కుక్కలాగా మాట్లాడితే నీకు రోజులు దగ్గర పడే బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఏది పెడితే అది మాట్లాడితే ఉద్యమకారులు చూస్తూ ఊరుకోరు నీకు భౌతిక దాడులు చేయడానికి కూడా ఈ సమాజం వెనకాలదు తెలంగాణ సమాజం ఉద్యమకారులుగా మేము తప్పకుండా ఉద్యమకారులకు వెంటగా ఉంటాము నేను నాలుగని రెండుగా చీలుస్తాం బిడ్డ ఈ నలభై ఎనిమిది గంటలను బేసేరుతుగా తెలంగాణ ఉద్యమ కుటుంబం అయినటువంటి ఈటల రాజేందర్ గారి సదీవనమని జమున గారికి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎక్కడ ఉన్నా నేను వెంబడించి తప్పకుండా భౌతిక దాడులు చేస్తావు నీకు బుద్ధి చెప్తాం తగిన బుద్ధి అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నావు తప్పకుండా తెలంగాణ సమాజం అటువంటిది ఉజరాబాద్ ఎలక్షన్తోన నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆకాంక్ష ప్రజాస్వామ్యానికి జీవం పోచింది ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ కాబట్టి తప్పకుండా త్వర లోపల నీకు తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్కు కౌశిక్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తారు నీకు దగ్గర పడినాయి తప్పకుండా గుణపరణం చెప్తారు కాబట్టి సరే నిన్న ఈటెల జమున గారు ఎక్కడైతే ముసాయిపేట్లో ల్యాండ్ ఉందో అంటే ఇక్కడ ఈటల రాయేందర్ గారి సతీమణి అయినటువంటి జమున మేడం అసలు అక్కడ పట్టాలేని ల్యాండు అక్కడ మాకు సంబంధం లేని ఆ సర్వే నెంబర్లతోటి ఇవాళ ఈటల రాయేందర్ జమున గారి ల్యాండ్ను మేము వేరే వాళ్ళకి ఇస్తున్నాము ఇస్తున్నామని ఏదో పట్టాలేని ల్యాండ్లను ఇస్తున్నామని ఏదైతే ప్రచారం చేస్తుందో అది శుద్ధ దండగా అని ఆ రోజు నిన్న మేడం ఈటెల జమున గారు చెప్పడం జరిగింది అయితే ఈటెల జమున గారు ఒకటే చెప్పడం జరిగింది అసలు మాకు సంబంధం లేని ఆ సర్వే నెంబర్ల పేర్లతోటి మా పేరు పెట్టి మీరు ఎట్లా చెప్తారని కేసీఆర్ గారికి సవాల్ విసిర విసిరడం జరిగింది ఏ విధంగా ఇవాళ నిజంగా మా ల్యాండ్ ఉంటే మీరు అక్కడ రండి అక్కడ వచ్చి ఏదైతే నే మేము కనుక తప్పు చేస్తే మేము ముక్కు నెల రాస్తామని ఆ రోజు చెప్పడం జరిగింది నిన్న కానీ అక్కడ ఏదైతే కేసీఆర్ కుక్కైనటువంటి కౌశిక్ రెడ్డి ఉన్నాడో వాడొక లఫంగి ఒక దొంగ వాడు ఇవాళ ఒక లేడీ అని చూడకుండా అరే తొరే అనే మాటలు మాట్లాడడం ఇవాళ తీవ్రంగా ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఇవాళ సిగ్గుతో తలదించుకుంటున్నాం నిజంగా నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నువ్వు సవాలుకు స్వీకరించి నువ్వు మాట్లాడాలి నీకు తల్లి లేదా చెల్లి లేదా నీకు ఒక ఒక అమ్మైన అమ్మ అమ్మ లాంటి ఒక జమునమ్మను పట్టుకొని నువ్వు ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడితే బిడ్డ నిన్ను ఆల్రెడీ హుజురాబాద్లో నిన్ను తరిమి తన్ని తరిమేసి నిన్ను ఇంకోసారి నువ్వు కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నిన్ను ఇవాళ మేము ఓయు ఉద్యమకారులు నిన్ను తరిమి తరిమి కొట్టే పరిస్థితిలో వస్తుంది బిడ్డ నాలిక జాగ్రత్త పెట్టుకో లేకపోతే నాలిక చీరేస్తాం నువ్వేమనుకుంటున్నావో దొంగ దారిలో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకొని ఇవాళ నువ్వు విర్ర విగుతున్నావు నీ బతికెంత నువ్వెంత నువ్వేంది నీ కథ ఏంది నీకు ఎమ్మెల్సీ పదవి ఎట్లా వచ్చింది నువ్వు నువ్వేమైనా నువ్వు నువ్వెట్టా నీ పదవి ఎట్ట వచ్చింది గవర్నరే నిన్ను చీదిరించుకొని నువ్వు ఒక దొంగవి నువ్వు ఒక రాజకీయ బ్రోకర్ అని నిన్ను ఇయ్యలే పదవి దొంగదారిలో నువ్వు ఎమ్మెల్సీ పదవి ఎట్లా తెచ్చుకున్నావు మాకు తెలియదా బిడ్డ ఇప్పటికైనా ఈటల రాయందర్ కుటుంబాన్ని కనుక విమర్శిస్తే మాత్రం నిన్ను మాత్రం ఇచ్చిపెట్టే ముచ్చట లేదు నువ్వు ఏమనుకుంటున్నావో జాగ్రత్త గుర్తుపెట్టుకో ఆయన ఒక ఉద్యమకారుడు ఐదు మంది ముఖ్యమంత్రులతో కొట్లాడిన వ్యక్తి ఈటల ఆ వాళ్ళ మీద అబంధాలేసి ఇవాళ వాళ్ళను చిన్నం భిన్నం చేస్తే మాత్రం ఇవాళ తెలంగాణ సమాజం ఊరుకోదు ఇవాళ ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది ఇవాళ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వీళ్ళు చేసే అరాచకాలు అంతా తెలంగాణ సమాజం చూస్తుంది ఎట్టి పరిచితులు మనం చూస్తూనే ఉన్నాము టీవీలలో స్కోలింగ్ ఏంటంటే ఒక తెలంగాణ ఉద్యమకారుడు నిత్యం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఎంతోమంది ఉద్యమకారులకు బేలిప్పించి వాళ్ళ కన్ను కన్న తండ్రిలాగా పెళ్లి చేయించి వాళ్ళకు అండగా ఉన్నటి నాయకుడు సబ్బండ వర్గాల నేత ఈటల రాజేందర్ గారి కుటుంబంపై ఈ కేసీఆర్కి ఏమొచ్చిందో కానీ ఈ మదం వచ్చిందో కానీ ఏదొచ్చిందో తెలియదు ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుల మీద కక్ష కట్టుకొని వారి మీద వారిని మంత్రి పదవి నుండి ఎట్లున్నట్లు బయటకు పంపించాలని బట్టగాల్చి మీద కుట్రలు చేసి ఇలా బయటకు పంపించింది కేసీఆర్ అయినా తెలంగాణ ఆత్మగౌరవం మేము కాపాడుకుంటాం తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేస్తామని హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ని తన్ని తరిమి కొడితే పోయి ఇంతవరకు మొన్న బెంగళూరులో అంటే కేసీఆర్ ఇంతవరకు ఈడ లేడు నిన్న ఒకడు మాట్లాడుతున్నాడు ఒక మహిళలు అంటే గౌరవం లేడు మహిళలు అంటే ఒక ఆయనకు ప్రేమ లేదు నిన్న తెలంగాణ ఉద్యమంలో మేము ఉద్యమం చేసినప్పుడు మానుకోట గడ్డ మీద మానుకోట గడ్డ మీద మమ్మల్ని తెలంగాణ ఉద్యమకారులను ఉరికించినట్టు దొంగ ఒక మహిళలంటే గౌరవం లేని నీచమైన వ్యక్తి కేసీఆర్ బూట్లు కేసీఆర్ సంఘ నాక్కుండా బతుకుతున్నట్టు కేసీఆర్ బూట్లు నాకుతున్నట్టు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇలా నిన్న ఈటల గారిని అసభ్యకర పదాలతో మాట్లాడడం జరిగింది మిస్టర్ కౌశిక్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారున సవాల్ ఇస్తున్న నా కొడుక నీకు నలభై ఎనిమిది గంటలు డెడ్ అండ్ టైం ఇస్తున్నాం ఈటల కుటుంబానికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నీ ఓయు జేసిగా నువ్వు తెలంగాణలో ఎక్కడ తిరిగినా నువ్వు తెలంగాణలో ఎక్కడ ఎక్కడ నిన్ను అడ్డుకుంటాం నువ్వు క్షమాపణ చెప్పపోతే నీ ఇల్లును ముట్టడిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇరవై నలభై ఎనిమిది గంటల టైం ఇస్తున్నాం క్షమాపణ చెప్పాలని మేము కోరుతూ అవసరమైతే కేసీఆర్ గారికి నీతి నిజాయితీగా ఉంటే అవసరమైతే ఈటల రాజేందర్ గారి భూములపై సిట్టింగ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుడిని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ